కేసీఆర్ను గద్దె దింపడమే తమ లక్ష్యమన్నారు రాహుల్ గాంధీ. వరంగల్ రుద్రమదేవి కొడెలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై సంతకం పెడతామన్నారు. ప్రజలు తెలంగాణ కోసమే సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. కానీ తెలంగాణ సంపదంతా ఒకే కుటుంబానికి చేరిందన్నారు. తాను తన కళ్ళతో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రత్యక్షంగా చూశానని, కానీ 1 లక్ష కోట్ల రూపాయల తెలంగాణ ప్రజాధనాన్ని కేసీఆర్ తన ఇంట్లో వేసుకున్నట్లుగా కనిపించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కేసీఆర్ అడుగుతుంటారని, కానీ ఆయన చదువుకున్న స్కూల్ కాలేజీ కాంగ్రెస్ పార్టీయే నిర్మించిందన్నారు. హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచ ఐటీ కారిడార్గా నిలిచిందని, దీనికి కారణం కాంగ్రెస్ అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.